కేవలం బంధువులు కలిగి ఉండడం కక్షా కోపాలు మాత్రమే కాదు వీరశ్రేష్ఠుడై ఉండాలి అంతకంటే గొప్పగా సేనానాయకుడైన వాడికి వ్యూహ నిర్మాణం చేయగలిగే నైపుణ్యం ఉండాలి కొన్ని రకాల పనులు లాబీయంగుల వల్ల అవుతాయి ఏదో విమర్శిస్తున్నది కానీ అవుతాయి రక్తం కింద పడకుండా లాభీయంగు వల్ల అయితే మంచిదే కదండి నవీంగ్ అంటే వ్యూహాలు ఆ వ్యూహం పనడం మాట్ ఎవరితో మాట్లాడాలి ఎవరితో కలవాలి వారికి ఏం కావాల్సిన వీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు దీన్ని ఏదో అనుకూలం పడుతున్నారు అది ఏదో చేసేస్తే వ్యక్తిగతంగా అయిపోతుంది కదా ఎందుకంటే చాలా పెద్ద పెద్ద సమస్యలు కూడా వ్యక్తులు పెట్టేటువంటి ఆటంకాల వల్ల ఆగుతూ ఉంటాయి ఆ వ్యక్తి ఆటంకం ఎందుకు పెడుతున్నాడో కనుక్కుంటే అయిపోయాయి ఇది పెద్ద గొడవ ఎందుకు ఇదే వ్యూహం ఈ వ్యూహాలు ఆలోచన వ్యూహాలు అది ఒక రకం ఆచరణ వ్యూహం రెండో రకం ఆచరణ వ్యూహమే పద్మవ్యూహం గరుడ వ్యూహం వజ్రవ్యూహం సూచీ వ్యూహం పర్వత వ్యూహం ఇవన్నీ అవతల వాళ్ళు ఏ వ్యూహం పన్నారో చూసుకుని దానికి దాన్ని ఎదిరించగలిగేటువంటి వ్యూహం పనాలి వాళ్ళు నాగ వ్యూహం పనితే వీళ్ళు గరుడ వ్యూహం పనాలి ఎందుకంటే నాగపా నాగపా ఆకారంలో ఉన్న పదార్థాన్ని గరుడు గరుత్పంతుని ఆకారంలో ఉన్న వ్యూహం ఛేదిస్తుంది నాగుల్ని గరుత్మంతుడు మింగినట్టే పర్వత వ్యూహం పన్నారు వీరు సూచి వ్యూహం పన్నారు పర్వతం ఎక్కడ సూది ఎక్కడ అనద్దు సూది ఆకారంలో ఉంటుంది అది సూది కాదు అది పెద్ద మంచి దూరంలో ఉంటుంది అది దాన్ని చొచ్చుకుపోవాలి ఎందుకని క్రౌంచ పర్వతం ఎంత పెద్దదైనా కుమారస్వామి ఒకే ఒక బాణంతో దాని గ్రంథం చేశాడు అంత పర్వతాన్ని ఛేదించడం కోసం మనం సుత్తి శానం వేసుకుని బయలుదేరితే ఈ దేవం దా వ్యవహారం లేదా బొగ్గు గని కార్మికులు లాగా తవడం లోపల మనం ఉండిపోతాం పర్వతం మీద పడుతుంది పర్వతాన్ని ఛేదించాలంటే సూచీ వ్యూహం సరైనది ఒక పెద్ద దూలం ఆకారంలో సూది ఆకారమే దూలంలో బాగా లావుగా బాగా పొడుగ్గా ఉండేది వెళ్ళి దాన్ని చొచ్చుకుని పోవాలి మధ్యలోకి మనకు కావలసిన రంధ్రం ఏదో చేసుకుంటే ఆ రంధ్రంలోంచి మనం వెళ్ళిపోవచ్చు క్రౌంచ పర్వతానికి కుమారస్వామి అలాగే ఒక్క బాణం ద్వారా ఓ పెద్ద రంధ్రం చేశాడు కాళిదాసు మేఘ సందేశంలో వర్ణిస్తాడు ఆ రంధ్రంలోంచే మానస్ సరోవరానికి హంసలు వెడుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పెడుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి ఈ దృశ్యాలన్నీ మేఘుడు సందేశాన్ని పట్టుకెడుతూ యక్షుని యొక్క ప్రియురాలకి దారిలో చూసేట్టు ఇవన్నీ ఎంత అందమైనటువంటి శాస్త్రాలకి చరిత్రకి కావ్యానికి కలిపినటువంటి ఒక గొప్ప అనుబంధం అనేది పూర్వకవులు కావ్యాలు అంత అందంగా రాసేవారు అందుకే ఆ కావ్యాలు చదివి తీరాలి అంచేత పర్వత వ్యూహానికి సూచీ వ్యూహం ఇలా ఏది పన్నాలో తెలుసుండాలి ముఖ్యంగా ఆ పన్నేవాళ్ళు ముందే రాత్రి నుంచే పర్వత వ్యూహాలు పనుతూ కూర్చోరు తెల్లారాక అనుకుంటారు ఇవన్నీ రాత్రే వాళ్ళ మాటల ద్వారా రహస్యంగా గ్రహించాలంటే గూఢచర్య నైపుణ్యం కూడా ఉండాలి గ్రహించుకుని మనం వ్యూహం పని అయ్యే బాబు మనం నాగ వ్యూహం పన్ను వీళ్ళకి తెలిసిపోయింది అందుకే వీళ్ళు గరుడు వ్యూహం పన్ను ఇస్తున్నారని వాళ్ళు అనుకోవాలి అలాగా శత్రు దేశాల వ్యవహారాలు తెలుసుకోవాలి మన దేశ వ్యవహారాలు వారికి తెలియకుండా జాగ్రత్త పడాలి ఇవి రాజనీతిలో భాగం అండి మనం ఏదో విక్కీ న్యూస్ విక్కీ లీకేజెస్ ఉన్నాయి విక్కీ లీక్స్ వారిని ఊరికే ఏదో సమాచార హక్కు అని కొంతమంది సమర్థిస్తున్నారు కానీ చాలా పొరపాటు మాట ప్రపంచానికి ప్రమాదంగా పరిణమిస్తుంది ఈ వికీలీక్స్ మనం జాగ్రత్త పడకపోతే ఎప్పుడూ ఒక దేశం సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలంటే ఇంకో దేశపు రహస్యాలు మనం గ్రహించాలి మన దేశాన్ని వారి తెలవకుండా వారికి తెలవకుండా చూడాలి ఇది రాజనీతి అందుకని ఖచ్చితంగా శత్రు దేశ వ్యవహారాలు తెలుసుకోవాలి మన దేశ వ్యవహారాలు తెలవకుండా చూడాలి ధర్మం అందుకని నీతి వేరు రాజనీతి వేరు రాజనీతి రాజ్యం నడవాలంటే ఎలా ఉండాలి ఇందులో నీ హృదయంలో కల్మషం ఉండద్దు మన దేశం బాగుండడం కోసం మనం చేస్తున్నాం తప్ప వారి వ్యవహారాలన్నీ మనకు అక్కదు మనం ఎందుకు తెలుసుకుంటాం చిత్రు దేశాన్ని కూడా మరి ఇవాడు తెలుసుకోకపోబట్టే కదండి బొంబాయిలో పేరుళ్ళు గోగుల్చాట్లో బెంబుళ్ళు లుంబినీవనంలో పేరుళ్ళు ఎక్కడికక్కడ తీవ్రవాదులు వచ్చేస్తున్నారు హైదరాబాద్ సహా అన్ని నగరాల్లో మకాములు వేస్తున్నారు బాంబులు పేల్చాకారు మనకి ఏ విషయం తెలియట్లేదు పేల్చాక మనవాళ్ళు ఏమంటున్నారు ఇంకోసారి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం మొత్తం దేశంలో నూట ఇరవై ఒక్క కోట్ల మంది సమాధి అయ్యాక ఇంకోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటా ఉండడానికి మీరు కూడా ఉండరు మహానుభావ దయచేసి ఆ మౌనాన్ని వేడండి ఈ వేదాంతం చెప్పడానికి కాదండి పరిపాలకులు ఉన్నాయి వేదాంతం చెప్పడానికి మేము ఉన్నాం ఇక్కడ పరిపాలకుడు ఎప్పుడు ధైర్యంతో ఉండాలి స్థైర్యంతో ఉండాలి రాజనీతిని పాటించాలి వేదాంతం వైరాగ్యం చెబుతారు ఏమిటండి అధికారుల స్థానాల్లో ఉండి జనక మహారాజు కూడా అటువంటి వైరాగ్యం పరిపాలనలో ఉండి చెప్పాలి పరిపాలనలో దుమ్ము రాగొట్టాడు సీతాదేవి స్వయంవరాన్ని వ్యతిరేకించి మీరు రామాయణం చదువుకోండి తెలుస్తుంది పైకి చెప్పరు ఈ విషయాలు ప్రత్యేకించింది పెద్ద ముఖ్యమైనది కాదు కానీ అవసరం వచ్చింది కూడా చెబుతున్నా సీతాదేవి స్వయంవరాన్ని వ్యతిరేకించి ఒక వంద మంది రాజులు జనకుడు రాజ్యమే దాడి చేశారు జనకుడు వాసిష్టానికి మూల పురుషుడు మహత్తరమైన వైరాగ్యం వేదాంతం తెలిసినవాడు అష్టావక్రునితోటి వేదాంతాన్ని గురించి వాదించినవాడు అంతటి విరక్తి కలిగిన వాడు కానీ వాళ్ళకి మర్యాదగా చెప్పు చూశాడు వినకపోతే తోక జాడించే వరకు కొట్టాడు దెబ్బ అంతేగాని ఊరుకోలేదండి వేదాంతం తెలుసును కదా నీ రాజ్యమే దాడి చేస్తే మీ అమ్మాయిని ఇష్టం వచ్చిన వాడికి నువ్వు ఇచ్చి పెళ్లి చేసుకుంటే వాళ్ళు దాడి చేయడానికి స్వయంవరంలో ఆయన నెగ్గాడు శ్రీరామచంద్రమూర్తి ఆయన చేసుకోవడానికి వీళ్ళు ఏమిటండి కక్ష అనమాట వేసేసాడు దెబ్బ అది భారతీయ నీతి ధర్మ యుద్ధం వచ్చినప్పుడు వెనకాడొద్దు అధర్మంగా నువ్వు యుద్ధానికి కాలు వద్దు చివ్వకు చేయి వద్దు కయ్యమనుకు కాలు దువ్వద్దు ఇంకొకడు దువ్వాడు దువ్వడానికి కాలు లేకుండా వేసేయి దువ్వీకుండా చూడడం కాదు మళ్ళీ దువ్వడానికి ఇంకో కాలు లేవద్దు వాడికి ఇంకెప్పుడు తలదూకోవడం తప్ప కాలు దూగుదామని అనిపించద్దు వాడికి అలా ఉండాలి అది భారతీయుల దెబ్బ అంటే నేర్చుకోవాలి అందుకని దృష్టజుమ్ము పెట్టండి వ్యూహ నిపుణుడు అన్నాడు ఆయన మాట ప్రకారం ధర్మరాజు దృష్టజ్యమ్ము సర్వ సైన్యాధిపతిగా ప్రకటించాడు అప్పుడు అంటున్నాడు కృష్ణుడు ధర్మరాజా ఇప్పుడు చూసుకునే సైన్యం కురు సైన్యము నిస్సారం అరయగ మనబలములెల్ల అతి దృఢములూ కురు సైన్యము నిస్సారంబు అర జగ మనబలములెల్ అతి దృఢములూ నీవర వాయున కనడము నీవర వాయునక నడపుము ధరణీశ్వర సేనమొగము దైవమునికు ధరణీశ్వర దైవము దైవమునికు సేనాముఖాన్ని నువ్వు దైవంగా భావించమంటున్నాడు ఏదో ధర్మ తదో దైవ ధర్మసారమంతా దైవం ధర్మసారం ఎక్కడ ఉంటుందో దేవుడు ఉంటాడు ఈ సారమంతా ధర్మంలో ఉంది అందుకని సేనాముఖాన్ని నువ్వు దైవంగా భావించి అంటే యుద్ధం చేసేటప్పుడు సైన్యాన్ని దైవస్వరూపంగా భావించాలి తప్ప హింస పనికి చేతులు కట్టు కూర్చోకూడదు హింస లేదా యుద్ధం అలాగయా అప్పడం సరిగ్గా రావాలంటే కర్ర పెట్టి వస్తాలా వద్దా ఇందుకే ఇలా ఇలా అంటే అప్పడాలు అవుతాయా మరి ఊరికి సరదాకి నంచుకునే అప్పడానికి అంత ఒత్తిడి అవసరమైతే యుద్ధానికి ఎంత ఒత్తిడి అవసరం అండి ఆ మాత్రం నేను కర్ర పట్టుకోనంటే వ్యవహారాలు ఎలా నడుస్తాయి నువ్వు కర్రబొట్టుకుని భార్య పిల్లలు కొట్టుకోమని చెప్పలేదు కదా దేశం కోసం యుద్ధం చేయమన్నారు దాని అక్కడ నువ్వు అహింస శాంతి అంటే ఎలా కుదురుతుందండి సేన ముఖమే దైవం భారతీయ రాజనీతి ధర్మ రహస్యాన్ని గమనించండి దయచేసి పురుసైన్యం నిస్సారమయ్య ఎందుకో తెలుసిన పోరాడాలనే పట్టుదల కలిగిన వాళ్ళు కక్ష కలిగిన వాళ్ళు కోపాల విపరీతంగా కలిగిన వాళ్ళు ధర్మ బలం కలిగిన వాళ్ళు ధర్మం జయించాలనే పట్టుదల కలిగిన వాళ్ళు అందులో ఎంతమంది ఉన్నారు భీష్ముడికి ఆయన వైరాగ్యాలు ఉన్నాయి ద్రోణాచార్యులకి అందరి మీద కక్ష ఉంటే ఉండొచ్చు ద్రుపదుల మీద ఉంటే ఉండొచ్చు అర్జునుడు చూస్తే ఆయన నీరు గారిపోతాడు ప్రేమ మా వాడు కొడితే రుణ దేవలు కోటనే అంటాడు అశ్వత్థామ ఏదో తెక్కరేగినప్పుడు యుద్ధం చేస్తాడు తెక్కరేకపోతే కరుణ మీద యుద్ధం చేస్తాడు కృపాచార్యులు ఆయన సరే జపతపాలు తప్పితే ఆయనకి యుద్ధం నష్టం అసలు నాకు ఎందుకు వచ్చిన గొడవ అనే రకం ఆయన ఇంకెవడండి పోరా కర్ణుడు బాగా పోరాడగలడు ఎంత పోరాడినా మనకు తెలిసింది కన్నరాయి వరాలు ఓ పక్క వరాలు ఇచ్చాడు గొప్ప మిత్రుడు అని చెప్పుకుందామన్నా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే అంత గొప్ప మిత్రుడైనప్పుడు తల్లికి కూడా వరాలు కానీ అలా అనడానికి నేను ఒప్పుకోను ఆ తల్లి ఆ స్థితిలో వచ్చినప్పుడు మానవతామూర్తిగా కర్ణుడు చేసిన పని మంచిది అక్కడ స్నేహం కంటే తల్లే ప్రధానం ఇక్కడ అంత దీనస్థితిలో ఆవిడ వచ్చినప్పుడు కూతురు అడుగుతూ ఉంటే పురుషుడైన వాడు పురుషోత్తముడైన వాడు చేస్తాడా మాత్రం పైగా దానానికి అలవాటు పడినవాడు ఇవి మానవ జీవనంలో ఉండే సంక్లిష్ట పరిస్థితులు అంతే గొప్ప మిత్రుడు గొప్ప భర్త గొప్ప పుత్రుడు ఇవన్నీ మనం ఇచ్చేసే మహామహోపాధ్యాయ బిరుదు అను కావు అంది ఎంత గొప్ప మిత్రుడైనా వాడు మిత్రత్వంలో కొన్ని తేడాలు ఉంటాయి ఎంత గొప్ప భర్త నువ్వు అనుకున్న ఆ భార్య అంగీకరించాలని విషయాలు కొన్ని ఉంటాయి తప్పదు ఈ సర్టిఫికెట్లు మనకు అక్కలేదండి చిత్తశుద్ధి ఉంటే చాలా అవసరం సర్టిఫికేట్ల కోసం పాకులు అడక్కల అందుకని అంత చతుశుద్ధిగా ఖచ్చితంగా పోరాడేవాడు ఎవడున్నాడు అందుకనే కురు సైన్యమునిస్తారము లేకపోతే సంఖ్య ప్రకారం వాళ్ళది ఎక్కువ అందుకే రాశి కంటే పుణ్య రాశి ప్రధానం వారిది కేవలం సేనా రాశి పురుషుల రాశి మీరుది పురుషుల రాశి ఎవరు గెలుస్తారో వేరే చెప్పక్కల అందుకని అలాగే ఉంటుంది హాయిగా అందుకని సేనముఖము దైవము నీకు కురు సైన్యమునిస్తారము అరజగ మనబలములల్లా అతి దృఢములు నీ అరవాయి గొనకని నడుపు అరవాయి ఏమిటి అరవాయి దడవాయి లేక వాయి అంటే నూరు అంటే సైన్యాన్ని ఆజ్ఞాపించడానికి ఏదైనా విషయం చెప్పడానికి సందేహించకు సగం నోటుతో చెప్పకు సంపూర్ణంగా చెప్పు నోరు మాట్లాడుతోంది నొసలు వెక్కిరిస్తోంది అంటారు నోరు నవ్వుతోంది నొసలు వెక్కిరిస్తోంది అలా ఉంటారు కొంతమంది నోటు ఏదో ఆడుతు నువ్వు ఎన్నికంటే నాకు ఇంకెవరు అక్కర్లేదు నువ్వే నా ప్రాణం అపానం యానం ఉదానం అని మాట్లాడతారు నొసలు వెక్కిరిస్తూ ఉంటుంది లోపల ఆ భావన లేదు తెలిసిపోతుంది వాళ్ళ కళ్ళల్లోకి చూస్తే నిజంగా ప్రేమతో చెబుతున్నారా లేదా ఈ విషయాలని అలాంటిది వద్దు అరవాయునక అంటే అర్థం అది అరవాయు లేదు తరువాయే ఇంకా వాయు వరసపెట్టి అందుకని హాయిగా నడువు సేన ముఖము దైవం అని అనగానే ఆయన ఆజ్ఞ పాటించి సైన్యాన్ని నడిపించాడు అప్పుడు ఆ సైన్యం ఏ రకంగా ఉందో గారు వర్ణిస్తున్నాడు చూడండి ఆనాటి గ్రామీణ వాతావరణంతో పోల్చి సైన్యాన్ని వర్ణిస్తున్నాడు ఆయన ఎంత అద్భుతమైన విషయమో పగిల దిశలు ఆ సైన్యం శంఖధ్వానం చేసింది పాండవ సైన్యం దృష్టోజ్మును యొక్క నాయకత్వంలో పౌండ్రం దృథక్ పృథక్ భీమసేనుడు పౌండ్రమనే శంఖాన్ని అర్జునుడు దేవదత్తం అనేటువంటి శంఖాన్ని శ్రీకృష్ణుడు పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని ధర్మరాజు అనంత విజయం అనేటువంటి శంఖాన్ని పూరించగానే ఆ శంఖధ్వని భేరీభాంకార ధ్వని తురియనాదాల ధ్వని హయకేషల ధ్వని గింకారాల ధ్వని ఎలా ఉందో వర్ణిస్తున్నాడు బీటలు వారిన బీటలు వారీ బీటలు వారిన పచ్చి గోడల మాట్కి పగిలె దిశలు కాగిన ఎసరుల కరణి పొరిన్ పొరి శరణిధులు పొంగి పొరలినట్లు శరణిధులు పొంగ పొరలి శరణిధులు పొంగ పొరలినట్లు కలముపై కీలించి గాలికి నెత్తిన కలముపై గాలి కీలించి గాలికెత్తిన తెర చాపవోలే మిన్నంతయు బూరటిల్లా కలముపై కీలించి గాలికెత్తిన చాపవోలే మిన్నంతయు బూరటిల్ల కుల పర్వతంబులు కులుష భయంబున బెదరి వాపు అవునట్లేదు రిసెలగా వెదరి ఎదురు ఎదురుశెల్లగా ధాత్రి కుమ్మని సార విధమునదిరిగే చిత్ర రూపుల భంగి నిశ్చేష్టితం తమ్ములయ్య సర్వభూతములు ప్రయాణ భేరి భూరి నిష్ఠుర ఘోర వడరా అటువంటి భేరీ భాంకారాల విధంగా తెలుగు భాషాధ్వనులు పాఠశాలలో ఎప్పుడు వినపడతాయో అప్పటి వరకు వేసి చూద్దాం

తొమ్మిది సున్నా ఒకటి సున్నా రెండు 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 మూడు మూడు మూడు